Welcome to Anu's Kitchen. Today's recipe is ento yummy ga unde bread halwa. Ippudu din process ento chuddam. Munduga stove on chesi pan pettukoni 3 spoons nei veskovali. Indulo koddiga jeedipappu, cut chesi pettukunna badam pappu, koddiga kismis vesi వీటిని నేతిలో బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చిన తర్వాత నేయితో సహా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ ని 4 ఎడ్జెస్ కట్ చేసి ఇలా క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ గా ఉండాలి. కాకపోతే ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం హీట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చాక మనం తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇంకో pan లో నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. దానికి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. మనకి ఇది బాయిల్ అయితే సరిపోతుంది. పాకం రానక్కర్లేదు. ఇది జస్ట్ ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన దానిలో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. వన్స్ బ్రెడ్ పీసెస్ ఆ సిరప్ ని పీల్చుకున్నాక 1 కప్ కోవా, 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా కోవల అంశ లేకుండా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ దీనికి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది. అది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ కోవా అంతా బాగా కరిగింది అనుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ నట్స్తో స్వీట్ని ఇంకొంచెం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందాన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఈసారి ఏదైనా అకేషన్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా ఇంట్లో తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.